2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు వచ్చినా రాకపోయినా కొన్ని పర్టికులర్ నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ మాత్రం ఖచ్చితంగా వైసీపీ గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గాలు. అందులో మొదటిది రఘురామ కృష్ణం రాజు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి పోటీ చేసిన నరసాపురం వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామ కృష్ణంరాజుగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. 2019 జగన్ ఫోటోతో జగన్ పార్టీ తరఫున గెలిచినటువంటి రఘురామ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, తనని అవమానించారని, ఇలాంటి రకరకాల కారణాలతో వైసీపీ నుంచి బయటికి వచ్చినట్టే వచ్చి రెబెల్ ఎంపీగా మారారు. ఆ రోజు నుంచి కూడా జగన్ వర్సెస్ రఘురామ కృష్ణంరాజు నడుస్తూనే ఉంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి రఘురామ చేసిన వ్యాఖ్యలకి జగన్ తనదైన శైలిలో రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, జగన్మోహన్ రెడ్డి తన పోలీసు అధికారుల ద్వారా తనని కొట్టారని రఘురామ కృష్ణంరాజు నేరుగా కోర్టులో చెప్పడం, ఈ హైడ్రామా అంతా నడిచింది. ఆ తర్వాత కాలం మొత్తం కూడా రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలోనే ఉంటూ వచ్చారు. ఏ రోజు కూడా నరసాపురానికి వచ్చినటువంటి ప్రయత్నం చేయలేదు. రీసెంట్గా మొన్న సంక్రాంతి పండగకి రఘురామ కృష్ణంరాజు నరసాపురం వచ్చే ప్రయత్నం చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలిచి తీరతానని, ఇదే నియోజకవర్గం అంటే నరసాపురం పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి తాను పోటీ చేస్తానని, తనని ఎవరైనా ఓడించుకోవచ్చు అంటూ ఆయన సవాళ్ల మీద ప్రతి సవాళ్ళు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుని ఓడించాలి అంటే ఒకే ఒక్క మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. దివంగత హీరో అయినటువంటి కృష్ణంరాజు భార్య శ్యామలదేవిని ఇక్కడ రంగంలోకి దించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఇక్కడ గనక పోటీ చేస్తే ఇద్దరూ ఒకే సామాజిక వర్గం అవడం, ఇదే సామాజిక వర్గ ఓట్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో కేవలం ఆ ప్రాంతంలోనే కాకుండా ఆ నియోజకవర్గం ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోనే కాకుండా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉండే 7 నియోజకవర్గాల్లో కూడా ఆమె ప్రభావం పడుతుందని, నేరుగా ప్రభాస్ని రంగంలోకి దించి ఇక్కడ ప్రచారం కూడా చేయించుకోవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేటువంటి చాలామంది పెద్దలు ప్రభాస్కి చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులు. అంతెందుకు, యాత్ర 2 లాంటి సినిమా, జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుని తీసినటువంటి సినిమా కూడా యువీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లే తీశారు. ఆ వంశీ ప్రమోద్ ఇద్దరు కూడా ప్రభాస్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు. వారి ద్వారా ప్రభాస్ని తన పెద్దమ్మకి సపోర్ట్గా ఈ ప్రాంతంలో ప్రచారం చేయిద్దామని జగన్ ప్లాన్ చేస్తున్నారని, తద్వారా రఘురామ కృష్ణంరాజుని డెఫినెట్లీ చావు దెబ్బ కొట్టడానికే జగన్ ప్లాన్లు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా ఈ ప్లాన్ ఫెయిల్ అవుతుందనేది కామెంట్లో మీ అభిప్రాయంగా చెప్పండి.